హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు సమస్యగా మారిన టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గెలిచి నెల రోజులు కూడా కాకుండానే ఆయనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ ఎమ్మెల్యేపై నమోదు కావడం సంచలనంగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరూ కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపోడి శ్రీనివాస్. తన ఇంటిని అక్రమంగా కూల్చివేశారని ఏ కొండూరు మండలం కంబంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే కారణంగా ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. అయితే దీనిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటిని కూల్చడం ఏంటని వైసీపీ ఎంపీపీ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే తనపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా దాడులకు పాల్పడడం సరైంది కాదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ప్రతిపక్ష నాయకుల కట్టడాలు కూల్చడం ఏంటని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేతో గొడవ కారణంగా ఆయన తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కొలికపూడి తీరుపై పార్టీ అధినాయకత్వం కూడా అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో కొలికపూడి నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలు దాటి వచ్చి మరీ తిరువూరులో పోటీ చేసి విజయం సాధించిన కొలికపూడి శ్రీనివాస్ దురుసు ప్రవర్తనపై సొంత కేడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.